ఫ్రెండ్స్ కాపీరేట్ ఇష్యూలు అయితే మ్యూజిక్ అయితే మ్యూట్లో అయితే పెట్టా మీకు కొంచెం టైం ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఎక్సలెంట్ మనం బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే ఒక ఫైవ్ సెకండ్లో మనం సారీ ఫైవ్ మినిట్స్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కైన్ మాస్టర్ యాప్లో అండ్ పిక్సెల్ ల్యాబ్లో మీరు చేసేలా నేను అయితే చెప్పిన ట్రై చేస్తా మీకు కొంచెం టైం ఉంటే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మనమైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే మన యొక్క టైటిల్ ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని టైటిల్ అయితే మనమైతే ఎడిట్ అయితే చేస్తాం చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ సార్ బర్త్డే కూడా ఉంది కాబట్టి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నేను డెఫినెట్లీ చేస్తాను మీరు కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ లెవెల్లో చేయనిగా ట్రై చేస్తున్నా ఓకే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా మీకు ఎందుకంటే మీకు ఓన్లీ టైటిల్ ఎడిట్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీరు కూడా మీ యొక్క నేమ్ తోటి ఎడిట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ ఎవరైనా నేమ్ అయితే పెట్టుకోండి మీరు ఇష్టం మీ ఎవరైతే అయినా పెట్టుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్గా హ్యాపీ బర్త్డే అని పెట్టుకుంటు చూపిస్తాను ఎందుకంటే మీకు హ్యాపీ బర్త్డే పెట్టుకొని మీకు చూపిస్తా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ హ్యాపీ అని పెట్టుకుంటున్నాను ఓకే పెట్టిన తర్వాత దీని అయితే నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి మీరేం చేస్తాను అంటే కింద స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఫాండ్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు డిస్క్రిప్షన్ అయితే ఈ ఫాండ్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి కంపల్సరీ ఇదే ఫాండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి మనకు ఫాండ్ అయితే ఇలాగైతే ఉంటుంది సేమ్ ఇక్కడ మనకు పైన స్కోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు టెక్స్టర్ ఆప్షన్ అయితే ఉండదు ఉంటుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ మనకు ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి కంపల్సరీ ఇమేజ్ అయితే మీరైతే డౌన్లో అయితే చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ ఏ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి చూడండి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఈమేజ్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకు ఎనేబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఎనేబుల్ అయితే చేసుకోండి ఓకే ఎనేబుల్ అయితే చేసిన తర్వాత కింద స్కోల్ చేయండి ఓకే కింద స్కోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు బార్డర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ బార్డర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే ఈ బార్డర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఓకే ఎనేబుల్ చేసిన తర్వాత అందులో అయితే వైట్ కలర్ అయితే పెట్టుకోండి బార్డర్గా ఓకే ఇక్కడ చూడండి నేనైతే వైట్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను ఓకే వైట్ కలర్ అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ మనకు మన యొక్క టైటిల్ అనేది ఎడిట్ అయితే అయిపోయింది దీనే మీరు ఇంకోసారి కాపీ చేసుకోండి దీనైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి హ్యాపీ బర్త్డేని దీని సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇక్కడ చూడండి దీనైతే హ్యాపీ బర్త్డే నేను క్యాన్సల్ చేసుకోండి హ్యాపీని ఓకే ఇక్కడైతే నేనైతే బర్త్డే అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి మీకు ఎన్ని టెక్స్ట్ కావాలంటే అన్ని టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి సేమ్ ఇక్కడ మనకు బా ఇక్కడ టూ బాక్స్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు పిఎన్జి ఫార్మాట్లో అయితే మారిపోతుంది ఇక్కడ మీరు అన్నీ అయితే ఎడిట్ అయితే చేసుకోండి మీ నేమ్తో పాటు డేట్తో పాటు అన్నీ అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి పైన త్రీ డార్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా కాబట్టి డౌన్లో అయితే చేసుకోండి ఓకే ఇక్కడ నేనైతే ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెంటర్లో ఇక్కడ మిల్ మళ్ళీ మీరైతే సిక్స్టీన్ టు నైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎక్సలెంట్ బ్యారోన్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి మినిమం థర్టీ ఫైవ్ సెకండ్ అయితే ఉంటుంది మనకు ఇక్కడ చూడండి మనకు ఈ బ్యారోన్ వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది సొంతంగా నేనే ఎడిట్ చేసుకున్న బ్యారోన్ వీడియో ఓకే మీకు ఎలాంటి ఇబ్బంది కాకూడదని నేనైతే ఎడిట్ చేసి మీకైతే ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో టైటిల్ అయితే ఎడిట్ అయితే చేసుకున్నామో ఫస్ట్ మనము ఒక కలర్ఫుల్ టైటిల్ అయితే ఎడిట్ అయితే చేసుకున్నామో ఆ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జాంపుల్గా మీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే డేట్ అండ్ మంత్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ మనకు ఇలాగైతే పెట్టుకోండి పెట్టిన తర్వాత లేదైతే కొంచెం అయితే బ్యాక్ సైడ్లో అయితే జరిపి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో వెరీ అడ్జస్ట్మెంట్ మాత్రం మీద కంపల్సరీ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తాను స్క్రీన్ చేసుకోండి ఓకే స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్యానిమేషన్లోకి వెళ్ళి పప్అప్ యానిమేషన్ అయితే కంపల్సరీ పెట్టుకోండి పెట్టుకుంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇలాగైతే మనకు బ్లాస్ట్ అయిన తర్వాత కొంచెం ఇంకా మంచి అయితే జరుపుకోండి ఎందుకంటే మనకు క్లియర్గా అనేది కనిపించాలి ఎక్కడ మనకు బ్లాస్ట్ ఎక్కడైతే అవి అవుతుందో అక్కడ నుంచి మన యొక్క నేమ్ అనేది రావాలి ఓకే ఇక్కడ మళ్ళీ దీనికైతే అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకోండి ఫేడ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూండి మనకు ఇక్కడైతే మనకు ఎక్కడైతే స్టాప్ అయితే అవుతుందో ఓకే ఇక్కడ ఫోర్ సెకండ్ దగ్గర అయితే స్టాప్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంచెం అయితే వన్ సెకండ్ అయితే లేరు అయితే లేర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే మీరు అయితే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఓకే మీరు పిక్సెల్ ల్యాబ్లో అయినా ఎడిట్ అయితే చేసుకోండి లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో అయినా ఈ టెక్స్ట్ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే అడ్జస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్కి వెళ్ళి అప్ యానిమేషన్ అయితే పెట్టుకోండి సేమ్ దీ టైటిల్ని అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది ఇక్కడ చూడండి మనకు కొంచెం ఇంకా బ్యాక్ సైడ్లో మనకు బ్లాస్ట్ కాగానే మన యొక్క మన యొక్క టైటిల్ అనేది రావాలి ఓకే చూశారు కదా చాలా అంటే సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం అయితే మీరు నైన్ సెకండ్ దగ్గర అయితే దీని అయితే మీరు కట్ చేసుకోండి ఓకే నైన్ సెకండ్ నుంచి మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సారీ టెన్ సెకండ్ నుంచి ఇక్కడ నుంచి మీరు అయితే ఎవరైతే బర్త్డే నేమ్స్ అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా సుడిగాలి సుదీర్ అయితే పెట్టుకుంటున్నా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో మీరు వెరీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ప్రతి ఒక్కరు ఓకే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ కూడా చేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్ సారీ ఇన్ యానిమేషన్కి వెళ్ళి అప్ యానిమేషన్ పెట్టుకోండి మళ్ళీ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేట్ పెట్టుకోండి ఓకే ఫేట్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎలాగైతే వస్తుందో కొంచెం వెనక అయితే పెట్టుకుంటున్నా ఎందుకంటే బ్లాస్ట్ ఎక్కడైతే అవుతో అక్కడ నుంచి మన నేమ్ అనేది రావాలి చూశారు కదా చాలా అంటే చాలా క్లియర్గా అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నుంచి మనకు ఆటోమేటిక్గా ఇంకో సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది ఓకే ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడైతే మీరు ఫోర్టీన్ సెకండ్ దగ్గర అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫోర్టీన్ సెకండ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరేం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గోల్డన్ మనకు చేర్ పిఎంజీ అనేది ఇచ్చాను కాబట్టి చూడండి ఈ చేరి పీఎన్జి అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అనిమేషల్లోకి వెళ్ళి ఫేట్ పెట్టుకోండి ఓకే ఫేట్ పెట్టిన తర్వాత దీని అయితే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి ఇక్కడైతే కింద డౌన్లో అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు హ్యాపీ బర్త్డే కొంచెం అయితే డౌన్లో అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత దీని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకైతే జరుపుకోండి ఓకే ఎండ్ వరకైతే జరిపిన తర్వాత సూన్ ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేల్ లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఉంటుంది అది త్రీ సెకండ్ ముందు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ త్రీ సెకండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ త్రీ సెకండ్ వీడియోని మీరు అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ చేసుకోండి ఓకే స్క్రీన్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ వీడియో మనకు ఇలాగైతే వస్తుంది కొంచెం ముందలైతే జరుపుకోండి ఈ ఎఫెక్ట్ వీడియోని ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ వీడియో ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఈ ఎఫెక్ట్ వీడియో సెంటర్లో అయితే వస్తుందో అక్కడ నుంచి మన యొక్క ఇక్కడ చూండి చైర్ అనేది రివీల్ అయితే అవుతుంది కంపల్సరీ మీరు అయితే మీరైతే ట్రాన్సాక్షన్ కావాలంటే ఈ ఎఫెక్ట్ వీడియో మీద కంపల్సరీ అయితే డౌన్ అయితే చేసుకోండి యాడ్ అయితే చేసుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ చూసి చేసుకోండి ఓకే చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఇలాగైతే వచ్చింది చాలా అంటే చాలా లుకింగ్ అయితే వచ్చింది ఓకే వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు ఫిఫ్టీన్ సారీ సిక్స్టీన్ సెకండ్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్ మీరు ఓకే సిక్స్టీన్ సెకండ్ దగ్గర అయితే వచ్చింది లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక స్టార్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి కంపల్సరీ స్టార్ వీడియో అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి చూడండి స్టార్ వీడియో అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి స్టార్ వీడియోని మనం ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం చూడండి ఒక ఇక్కడ టూ సెకండ్ అయితే కట్ చేసుకోండి ఇక్కడైతే మనకు స్టార్ వీడియో అయితే ఇలాగైతే ఉండదు ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఓకే స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి ఓకే అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో కూడా ఈ కంటెస్టెంట్ ఆప్షన్ మీరైతే కొంచెం అయితే పెంచుకోండి ఓకే పెంచిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ వీడియోని మనకు చైర్ ఎక్కడైతే ఉందో దానైతే అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో అనేది ఇలాగైతే అవుతుంది ఇలాగైతే అయిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మీరు అయితే ట్వంటీ టూ సెకండ్ దగ్గర అయితే వచ్చి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఫేమ్ అయితే యాడ్ అయితే ఉంది కాబట్టి కీ ఫేమ్ అయితే ఒకటి కీ ఫేమ్ అయితే యాడ్ అయితే చేసి మళ్ళీ ఇక్కడ చూడండి మనకు మళ్ళీ లాస్ట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ వీడియో ఉంది కదా ఈ స్టార్ వీడియోని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఓకే జూమ్ చేసిన తర్వాత దీని అయితే అవుట్ యానిమేషన్ ఉంటుంది కదా ఈ అవుట్ యానిమేషన్లో వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి ఓకే ఫేడ్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తావు ఒకసారి చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు చూడండి స్టార్ వీడియో ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే యానిమేషన్ మాత్రం కంపల్సరీ అయితే పెట్టుకోండి ఓకే తర్వాత ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో మనకు సగంలో ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చూడండి ట్వంటీ నైన్టీన్ సెకండ్ తర్వాత వచ్చి వస్తుంది ఓకే ఇక్కడ లేళ్ళలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు బర్త్డే ఎవరైతే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసి సారీ వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి కూడా అయితే సుడిగాలి సుధీర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ ఆ ఫోటో మాత్రం మనకు కూర్చున్న ఫోటో అయితే చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి అలాంటి ఫోటో అయితే పెట్టుకోండి బాగుంటుంది ఓకే ఈ ఫోటోనైతే ఇలాగైతే పెట్టుకుంటున్నా ఇక్కడ చూడండి పెట్టిన తర్వాత దీని అయితే ఇన్ని ఎనిమిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంటున్నాం ఓకే పెట్టిన తర్వాత ఈ ఫోటో ఉంటుంది కదా ఈ ఫోటోని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఓకే ఎండ్ కదా అయితే జరిపిన తర్వాత ఇందాక స్టార్ వీడియో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ స్టార్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి ఓకే చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు స్టార్ వీడియో అనేది మనకు పైన అయితే వచ్చేస్తుంది చూశారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది చూసారు కదా చాలా క్లీన్గా అయితే వచ్చింది ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో మనకు ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ సెకండ్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ లేండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పీఎన్జీ అనేది ఇచ్చాను చూడండి ఇక్కడ మనకు ఈ పీఎంజీ అయితే ఉంటుంది కాబట్టి ఈ పీఎంజీని మనము క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మార్క్స్ ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ పూర్తిగా అయితే పెంచుకోండి ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ పీఎన్జీని మనం అయితే ఇక్కడ ఇన్యానిమేషన్లోకి వెళ్ళి చూడండి ఓకే ఇన్నినిమేషన్లోకి వెళ్ళి కింద స్కోర్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇంటర్ సైడ్ ఆఫ్ యానిమేషన్ అయితే ఉంటుంది సారీ ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ అప్ అనిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే పెట్టుకోండి ఇక్కడ ఈ సైడ్ అయితే పెట్టుకోండి చూడండి ఈ సైడ్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఓకే దీన్ని మనమైతే ఇంకోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి ఈ సైడ్ అయితే పెట్టుకుందాం ఓకే ఇక్కడైతే పెట్టిన తర్వాత దీన్ని మనమైతే రెండు దాన్ని మనమైతే ఫ్రంట్ టు బ్యాక్ అయితే చేసుకుందాం ఓకే ఇక్కడ చూండి నేనైతే రెండు దాన్ని సెంట్ టు అయితే చేసిన తర్వాత ఇక్కడ చూండి మనకు స్టార్ వీడియో పోగానే మనకు ఈ రెండు అయితే వస్తుంది ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రెండు ఎక్కడైతే మనకు నిలబడుతుందో అక్కడ నుంచి లేర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు మీరు బర్త్డే బాయ్ ఫోటోస్ ఓకే ఆ ఫొటోస్ కూడా పీఎన్జి ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక మన మన యొక్క వీడియో లింక్ అయితే ఇస్తాను అందులోకి వెళ్ళి మీ యొక్క ఫోటో కూడా బ్యాగ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఈ ఫోటోని మనం అయితే అయితే జరుపుకుందాం ఓకే జరిపిన తర్వాత ఇదే ఫోటోని మనమైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం ఈ ఫోటోని కూడా ఇన్ని అనిమేషన్లోకి వెళ్ళి సేమ్ ఇందాకే యానిమేషన్ ఏదైతే పెట్టుకుందామో ఇంటర్ సైడ్ ఆఫ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నాం ఓకే ఈ ఫోటోని కూడా ఇక్కడైతే పెట్టుకుంటాం చూడండి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టి సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం ఓకే సెంట టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రెండు ఫోటోస్ అయితే ఇలాగైతే వచ్చింది ఆ తర్వాత ఈ ఫోటోను కూడా సారీ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి దీన్ని కూడా మనకు ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు రెండు ఫోటోస్ అనేది ఒకటేసారి మనకు యానిమేషన్ అయితే అవుతుంది కనిపించిన ఇక మాత్రం వెరీ వెరీ లుకింగ్ అయితే ఉండదు ఓకే లుకింగ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు స్టార్ వీడియో మనకు ఎక్కడైతే రివీల్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి మనము ట్వంటీ ఫోర్స్ ఎక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడే మీరు ఏం చేస్తారంటే అంటే మీ మీ యొక్క ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ నేమ్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అలాగైతే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడైతే సెంటర్లో అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ సెంటర్లో అయితే పెట్టుకున్నా ఈ పెట్టిన తర్వాత దీని అయితే ఇన్ ఎనిమిషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుంటున్నాం ఓకే ఫేట్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకో టైటిల్ మనకు టైటిల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇంకోటి ఉంటుంది మనకు ఓకే అదైతే సిక్స్ సెకండ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ ఎఫెక్ట్ వీడియో కూడా మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది మనకు చూడండి ఇలాగైతే ఉంటుంది కాబట్టి దీని అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఇక్కడ కింద డౌన్లో అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత మీ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అంత అక్కడైతే పెట్టి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఓకే స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది చూసారు కదా చాలా చాలా క్లీన్గా అయితే ఉంది ఓకే మళ్ళీ ఇక్కడ సేమ్ అదే పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి లాస్ట్లో మీకైతే ఒక డాట్ గోల్డెన్ డాట్ వీడియో అనేది ఇచ్చాను మీకు ఒక పీఎన్జి అనేది ఇచ్చాను కాబట్టి ఈ పీఎన్జిని మీద అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి ఈ నేమ్ మీద మీరు అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ నేమ్ మీద అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఓవర్లీ కానీ ఇక్కడ చూడండి మనకు మల్టీప్లేక్ అయితే చేసుకోండి ఓకే మల్టీప్లేక్ అయితే చేసిన తర్వాత దీని అయితే మీరైతే ఎండర్కైతే జరుపుకోండి ఇక్కడ ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నేమ్ మీద చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది ఈ నేమ్ కూడా చాలా క్లీన్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఎలాగైతే వస్తుంది ఇక్కడ చూడండి ఫోర్టీన్ సెకండ్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి యాడ్ అయితే చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఓకే ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది మొత్తం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది మనకు చాలా అంటే చాలా క్లీన్గా అయితే మొత్తం అయితే అయిపోయింది చాలా సూపర్గా అయితే వచ్చింది ఇక్కడ మనకు స్టార్ వీడియో రివీల్ కాగానే మన యొక్క ఫోటో అనేది వస్తుంది కనిపించిన మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం నేమ్తో పాటు అన్నీ అయితే చాలా అంటే చాలా క్లీన్గా అయితే వచ్చింది ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే యాడ్ అయితే చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే మ్యూజిక్ లింక్ కూడా ఇచ్చాను కాబట్టి మ్యూజిక్ కూడా మీద రౌణంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా దొరుకుతుంది కాబట్టి మంచి క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్